మైదుకూరు మున్సిపాలిటీలో చాలా అవినీతి జరుగుతూ ఉంది అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి విలేకరులు చెప్పారు దాని మీదట మన పేపర్లో వచ్చింది ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది దాని మీదట చొక్కం రమేష్ కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లెట్కి చేసినాడు ఎంక్వైరీ చేసినారు చేసి డెబ్బై రెండు లక్షలు మింగేసినారు రోడ్డే లేదని నా అభియోగం ఏంటంటే ఆ ఐదు సంవత్సరాల్లో వచ్చిన ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ విధంగానే మింగేసినారు పనులు చేయలే అక్కడ మొత్తం తినేసినారు అప్పుడు నాకున్న నేను నేను అనుకునేది ఏంటంటే మరి సుధాకర్ యాదవ్ అనేవాడు రాజకీయ అవినీతి పరుడు కాదు కానీ ఈ స్టేట్మెంట్ నేను ఇచ్చిన తర్వాత కనీసం తనైనా మేలుకొని అరే ఈ మున్సిపాలిటీలో నేను ముప్పై రెండు కోట్ల రూపాయలు వాళ్ళ బియ్యంకుని దగ్గర నుంచి ఫైనాన్స్ నుంచి తీసుకొచ్చి ఖర్చు పెడితే అది దొంగ బిల్లులు చేసుకొని అందరూ డ్రా చేసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి ఆయన కూడా దాని మీద పట్టించుకోలే అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ప్రస్తుత శాసనసభ్యుడు కూడా ఏ పొద్దు కూడా మీటింగులో మాట్లాడలే తర్వాత ఇప్పుడు ఇప్పుడులా అవినీతి జరిగింది అవినీతి జరిగింది అంటున్నాడు ఇప్పుడు తమర్ని మున్సిపల్ చైర్మను మున్సిపల్ కమిషనరు కలిసి మీకు ముడుపులు ముట్ట చెప్పిన తర్వాత మీరేం మాట్లాడలే ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు డబ్బులు లేవు పనులు ఎవరు చేసేవాడు లేడు కాబట్టి ఈ మైదుకూరు మున్సిపాలిటీ ఇష్యూ చాలా ఘోరం ముప్పై రెండు కోట్ల రూపాయలు తినేసినారు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఒక రూపాయి రాదు డబ్బులు లేవు ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే టెండరు ఎవరికైనా నీకు ఇస్తాం రానయనా అంటే వేసేవాడు కూడా లేడు వచ్చేవాడు కూడా లేడు పనిచేసేవాడు కూడా లేడు అట్లా మైదుకూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇంకా అభివృద్ధి లేదు జీరో